హాయ్. ఏంటి అచ్చటిగా రమ్మన్నా? మీకు విషయం చెప్పాలని. బ్యాంకాక్ రావడం వల్ల నాకు ఓ మంచి లవర్ దొరికాడు. లవర్ దొరికాడా? కొరికాడా? అన్నంత షాక్ అయ్యారేంటి? ఏంటి సడన్ గా అలా డల్ కొట్టేశారు? మీ డల్ మీ ఇష్టం అనుకోండి, కాకపోతే అది మీ ఫేస్ కి అంతగా మ్యాచ్ అవ్వలేదు. ఎక్కాల్సిన బస్ మిస్ అయితేనే ఫీల్ అవుతాం, అలాంటిది మిస్ మిస్ అయితే బాధగా ఉండదా? పేతాస్ డైలాగులు చెప్తున్నారు, కొంప తీసి లవ్ లో ఫెయిలా? మామూలు ఫెయిల్ కాదు, డిజాస్టర్. స్టడీస్ లో ఫెయిల్ అయినా ఇంత బాధపడేవాడిని కాదు. ఫుడ్ పెట్టడానికి హోటల్ ఉంది కాబట్టి. కానీ నా బిడ్డకి తెల్లవలసిన లవర్ దూరం అయితే ఎలా ఫెయిల్ అయింది మీ లవ్? ఎందరో అమ్మాయిని చూశాను. మీకు ఆ వీక్నెస్ కూడా ఉందా? కళ్ళతో చూశాను, బాడీ టెంప్ట్ అవ్వలేదని చెప్తున్నాను. కానీ ఓ అమ్మాయిని చూడగానే గుండె లయ తప్పింది. నా పెదాలు నీతో మాట్లాడాలని, నా చేతులు నిన్ను కౌగిలించుకోవాలని, నా కాళ్ళు నీతో కలిసి నడవాలని, ఫీల్తో చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఓ న్యూక్లియర్ బాంబ్ వేసింది, ఎవరినో ప్రేమిస్తున్నట్టు చెప్పింది. మీరు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి నేనే అనిపిస్తుంది. నువ్వే ఓరి నా బురుడి, నేను చెప్పేది కూడా నీ గురించే. నిజమా? మీ బాబు మీద ఒట్టు. చూశారా సార్, మీ హీరో పెర్ఫార్మెన్స్. ఏంటి అది పెర్ఫార్మెన్స్? అవును సార్, లవ్ సీను. నేను నిజం అనుకుంటున్నానయ్యా. చూసారా, డైరెక్టర్ అయింది కూడా ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేకపోయారు. మా ప్రాణాలు తీస్తున్నావు కదరా. అసలు ఎవడి నా కొడుకు? నా కొడుకు? మీ కొడుక? అవును సార్. ఏదో మీ పుణ్యమాని వాడు హీరో అయితే డేట్లు రేట్లు చూసుకుంటూ ప్రొడ్యూసర్స్ తో ఆడుకుంటూ క్యారవాన్ లో ప్యాక్ ఆడుకుంటా. ఓకే, హీరోని చేస్తాం. పెట్టుబడి ఎంత పెడతావు? ఏంటి డబ్బులుక? మరి ఫ్రీగా అయితే ఆంధ్రాలో 6 కోట్ల మంది రెడీగా ఉన్నారు. ఎంత ఇస్తావో ఆలోచించుకుని చెప్పు. అంతవరకు టీవీలో ఆడలాగ మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. చూడమ్మా, పిల్లల్ని కూడా చూడకుండా మీ డాడీ ఎలా కొట్టాడో. ఏంటి సార్ ఇది? మీరు ఎలాగుంటే మీ అమ్మగారు కూడా కొడుతున్నారు. నాయన నేను మీ ఫుట్బాల్ లా కనిపిస్తున్నానా? ఎడాపెడ వాయిస్తున్నారు. అబ్బో, బ్యాంకాకు భద్రైడ దగ్గుతున్నాడు. పాప మీ డాడీ రక్తం కలుగుతాడేమో. ఓ బకెట్ అనేది తెచ్చిపెట్టామా? డాడీ, ఓ మీ తాతగారా? మళ్ళీ కోత పోస్తే చస్తా. ఆయన మా ఆయన. ఆయన మీ ఆయన? ముసలి దసరా సంక్రాంతి దీపావళి పండుగ లాగా ఆయన వయసు ఏంటి, మీ వయసు ఏంటి? ఆంధ్రలో మీకు యంగ్ హస్బెండ్ దొరకలేదా? ఈ స్పైన్ ఫ్లూ కట్టుకున్నారు. వీడు అన్ని పనులు దగ్గుతూనే చేసేట్టున్నాడు. కూరిడి అప్ప లేవడానికి కూడా లిఫ్ట్ అడుగుతున్నాడు. వీడితో చేయాలా కలిపామా? హలో బాస్, ఎంతసేపు అయితే వచ్చి పడి? జస్ట్ ఇప్పుడే పుట్టాడైనా గట్టిగా తన్నాడు రా. మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఒక్కడే నన్ను ఇద్దరు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా. లేట్ ఎందుకు? లోపల ఎపిసోడ్ ఓపెన్ చేయి. లేటే ఓపికలే జారబడినేస్తాను. ఆ అమ్మాయి ఒక నర్సు, ఆ ముసలాడు డబ్బు జబ్బు ఉన్న ఒక పేషెంట్. కట్ చేస్తే హాస్పిటల్. నేను అడిగేది మీ ఆరోగ్యం సార్. ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంది. మా నర్సే బావలేదు. ఏ లవర్ గుర్తొచ్చిందా? కవర్ చూడు, నీకే తెలుస్తుంది. దేనికి సార్ మన ఫోటోలు తీయించారు? నేను నొక్కించలేదమ్మా, ఎవడో క్లిక్ చేసి కొరియర్ లో పంపాడు. దేనికి? 1 కోటి రూపాయలు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేదంటే? లేదంటే నీకు నాకు అక్రమ కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఫోటోల్ని ఏటీవీ నుంచి జీటీవీ వరకు, TV1 నుంచి TV9 వరకు అన్ని ఛానల్స్ కి ఇస్తాడట. చివరికి సప్తగిరి భక్తి ఛానల్ కూడా ఇచ్చేస్తాడట. వాళ్ళేం చేసుకుంటారు? రోజుకు 5 సార్లు రిపీట్ చేసుకుంటారు. 3-4 మేధావులు పిలిచి మీటింగులు పెడతారు. పెట్టనివ్వండి, నాకు ముసలుడికి సంబంధం ఉందంటే ఎవరు నమ్ముతారు? అయ్యో, ఈ మధ్య ఆంధ్రాలో ముసలాళ్ళనే నమ్మడం మానేశారమ్మా. నిజమే, ఏదైనా జరిగితే మీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. నా ఇమేజ్ పోతే పోయిందమ్మా. పెళ్లి కావలసిన పిల్లవి, నీ జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతున్నా. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. అందుకే ఆ 1 కోటి వాడి పాకెట్ లో కొట్టి నెగటివ్స్ తెప్పించేస్తాను. నాకోసం అంత డబ్బు ఇచ్చి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తారా? నాకేం కర్మ అమ్మా, నా దగ్గర ఇంకా 50 కోట్లు ఆస్తుంది. ఏంటమ్మా ఫీల్ అవుతున్నావా? లేదు, మీరు చెప్పేది ఫాలో అవుతున్నా. 1 కోటి కాదు, వాడికి మీరు ఫోటోలు ఖర్చు కూడా ఇవ్వద్దు. ఇవ్వకపోతే నీ లైఫ్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుందమ్మా, ఛానల్స్ లో పడి చెడిపోతావు. అయితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం. అంటే
నాతో కనెక్షన్ పెట్టుకుంటావా? కాదు, పెళ్లి చేసుకుంటాను. నీ వయస్సు ఏంటి, నా వయస్సు ఏంటి? ఇదే ప్రశ్న జ్యోతి సినిమాలో జయసుధ గుమ్మని అడుగుంటే, మా నాన్న పెళ్లిలో అంబికా కృష్ణరాజు అడుగుంటే. అది సినిమా, మంది కాదు అని ప్రూవ్ చేద్దాం. నన్ను చేసుకుని ఏం సుఖపడతావు? సుఖం అంటే శారీరక సుఖమేనా? మీకున్నంత ఆస్తి ఎంత మందికి ఉంటుంది? సారీ, మనసున పోయి ఆస్తి అనేశాను. అది కాదు, కోటి కోసం, 50 కోట్ల కోసం, మీ 50 కోట్ల కోసం. వాడు జీవితాంతం ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. వాడికి బుద్ధి చెప్పాలి, మీ 50 కోట్లు కాపాడాలి. నువ్వు నర్సు కాదమ్మా? మరి నా హ్యాండ్ చిక్కువి. వెరీ గుడ్, ముసలాన్ని భలే బురుడి కొట్టించావు. నువ్వు మామూలు డెక్కో కాదు, గుర్రపు డెక్క. నేను కోటికి గేలం వేస్తే నువ్వు ఏకంగా 50 కోట్లకు వలేసావు. త్వరగా ఆయన పెళ్లి చేసుకుని చంపేస్తే చెరోపాతి కోట్లు పంచుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 50-50 అనుకున్నాగా. ఆ లెక్క కోటి విషయంలో, ఇప్పుడు లెక్క మారింది. అంటే బ్లాక్ మెయిల్ ఆలోచన నీది, ఆచరణ నాది కాబట్టి 50-50. కానీ పెళ్లి ఆలోచన, ఆచరణ రెండు నావే కాబట్టి ఆస్తి మొత్తం కావాలంటే పెళ్ళవు కానీ నీకు 1 కోటి పాడేస్తా. ఎక్కడన్నా స్టూడియో పెట్టుకో. చివరకు నన్ను బురిడించేస్తావా? అలా ఫీల్ అయి ఫూల్ అయిన బ్లాక్ మెయిల్ గాడు నర్సును లేపేయాలని మనకి ప్యాకేజీ ఇచ్చాడు. ఆ సైగలేంటి, నీరసంగా ఉందా? మనం చంపాల్సిన ముసలోడు పెళ్ళాన్ని కాదు, పొట్టోడు పెళ్ళాన్ని. పొట్టోడు ఎవడు? మన సురేష్ గారిని షాలిని వదిలేసిందంట తెలుసా? ఏ మనోడు ఏమైనా చేయట్లేడా? అడేం చేయట్లేదని వదిలేసిందంటరా? చెప్పు. ఇక్కడ ఫ్రెండ్తో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. మీరంతా బయటికి వెళ్తారా? సర్లే, పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును, వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారా ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాగా అంటాడు. సీరియస్? ఓకే ఓకే ఓకే, నా గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను, మన వంశంలో అందరూ పొట్టే, పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు అది. జరుగుతుంది. నేను చెప్తా, యూ డోంట్ వరీ. రే రండి. ఓం ఏవులో తాడాయ నమః, ఓం సల్టవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా, ముహూర్తం టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. పంజుడు మొఖం ఏంటి? ఇదేంటి కుమారి పెళ్లి? మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు, అదేమో దొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లి చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించి ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవ్వకు, మనకి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. ఒక్క 5-6 ఏళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించొచ్చాను. ఏం చెక్క, ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో, రామ జోగే శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు ఆరు జూన్స్ లో ఉండేది. బాంబర్ది, నువ్వు మాంగళ్యధారణ కాని? కరెంట్ స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా? అమ్మాయిని నిలబడతా, నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్ గా ఉంటుంది. కామెడీ పెళ్లి కూడా రొటీన్ డైలాగ్. ఎవడాడు? ఎవడాడు? నా గ్రీక్ వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాజోల్ నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయ కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది. మరొకరు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వు ఎవడేరా ఒప్పుకోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్ల నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లలు పెళ్లికి పేరెంట్స్ ఇష్టాలు చల్లవమ్మా, పైగా తను మేజర్. అది మేజర్ అయితే నీకు డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావరా? బయట 18 రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ తీసుకొచ్చాగా, యూత్ తో పెట్టుకోకు. కమాన్ గజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి. కానీ ఇలా పీటల నుంచి లేచిపోవద్దు. అతనితో నీ పెళ్ళి అవదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముక్కోటి దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలకు వచ్చిన మమ్మల్ని వేడి తీయలేరు, మా పెళ్లి నాపలేదు. ఒక్కల పెళ్లి అవ్వడానికి వాళ్ళందరూ ఎందుకురా? నేను ఒక్కనే చాలు. ఏంటి చెల్లి, ఇది బొంగులా ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక దొరక ఈ పిల్ల దొరికితే
ఈ ఫోటోలు వచ్చి మొత్తం చెడగొట్టాయి. కంగారు పడకరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే. తాళి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక నవ్వుతున్నారా? ఊరి నా బుర్రుడి, ఎవరేడుస్తారో నీకు తెలుస్తుంది. ఒక్కసారి చూడు సుమన్, నువ్వు తాళి కట్టేది నా మెడలో కాదు. మరి ఎవరి మెడలో కట్టాను? నా మెడలో. హేమ, అర్జెంట్ గా ఈ తాళి తీసి గుహాన్ కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద కవలు కాదు, గోల్డెన్ తాళి. పైగా బంగారం ధర కూడా బాగా పెరుగుతుంది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడతావేటి? ఈ దరిద్రుడు తెలియక కట్టే, తెలుసు కట్టినా తెలియక కట్టినా కావాలని కట్టినా కన్ఫ్యూజ్ అయి కట్టినా తాళి తాలే ఆలి ఆలే. ఇక నుంచి ఇతనే నా భర్త. ఏంటి సుమన్ ఇదంతా? క్షమించు కాజల్, కొన్ని లవ్ స్టోరీలు ఇంతే. ఇది మన జీవితాలతో వీడియోగా మారుకుంది. ఈ జన్మకు నువ్వు ఈ గడిగడితే అడ్జస్ట్ అయిపో, నేను ఎవరితో ప్రొసీడ్ అయిపోతా. మీరు మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏమిటి? వెళ్ళి మీ అమ్మా బాబుని అడుగు. రెడీమేడ్గా తగిలిన పెడతమోహం గాడు హ్యాండ్ అట్టుకుని హనీమూన్కి వచ్చేసింది. దాంతో గుండెల్లో మండిన ఒనీడో గాడు మనకి ఈ పని అప్పు చెప్పాడు. అలా ఫిక్స్ అయిపోకండి, ఇంకా రెండు రూమ్లు ఉన్నాయి, అవి కూడా చూసి డిసైడ్ చేద్దాం. ఆ జంతి కాదు, టాటాయి చక్రం. టాటాయి థాయిలాండ్ జంతి కొన్నాడరా? అదేంటి బాసు, దేవదాస్ పూర్ణట్టు బాటిల్ మొత్తం లేపేశావు. మైండ్ దబ్బి ఏమైంది? నాకు ఇప్పుడు చెప్పే ఓపిక లేదు, కొంచెం బ్రేక్ కావాలి. మీరు మాట ఇప్పుడు అంటారా అని చూస్తున్నాను. నాకు బ్రేక్ కావాలి.